ఫస్ట్ డే నుంచి పాత్రికేయులందరూ మాకు చాలా సహకారం అందించారు. ఇదే సహకారం ఎల్లుండ పొద్దున్న ఎల్బీ స్టేడియంలో కూడా మీరందరూ వచ్చి ప్రజలందరికీ మీరు వారికి చేరేలా చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఈ కోఆపరేషన్ అందించినందుకు చాలా థ్యాంక్స్. అట్లానే ఏదైతే లాస్ట్ టైము 9th నుంచి 23rd పోస్ట్పోన్ చేసామో ఈసారి ఎల్లుండి మ్యాచ్లో మటుకి ఆంధ్ర స్టార్స్ వర్సెస్ తెలంగాణ స్టార్స్ అంతా బ్రదర్లీహుడ్గా ఆడదామని చెప్పేసి మన స్టార్ క్రికెట్ ఏదైతే తెలంగాణలో ఉందో ఫస్ట్ మ్యాచ్ ఇది. ప్రజలు చాలా సుదూరంగా దూరం నుంచి వస్తున్నారు మొత్తం అందరూ. ఆల్రెడీ టికెట్స్ అనేవి ఒక 20,000 టికెట్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. కనవాళ్ళు ఎవరన్నా పబ్లిక్ ఏమైనా కావాలంటే వాళ్ళు మా టీకా ఆఫీస్కి వచ్చి సంప్రదించి తీసుకోవచ్చు పాసులు. అట్లనే ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా జరుగుతుందని ఎవరైతే ఇక్కడ తెలంగాణ స్టార్స్ ఉన్నారో ఆంధ్ర స్టార్స్ కూడా అలాగే ఉన్నారు మీరు ఎల్లుండి చూసి ఆనందిస్తారు. దాంతోపాటు మా క్యాప్టెన్ను మా హీరోయిన్ చోనీ చరిష్టా బ్రాండ్ అంబాసిడరు మా సంగకుమార్ గారు అట్లనే సంపత్ తర్వాత మా రెడ్డి గారు నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ ఇవన్నీ జయప్రదంగా చేయటానికి గత 1 మంత్ నుంచి చాలా కష్టపడ్డారు. ప్రజలకి వినోదం ఇదే దానికి టికెట్కి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా అందరికీ పాసెస్ ద్వారానే వెళుతున్నాము. అట్లనే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మేము కూడా స్పాన్సర్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మా టీకానే కండక్ట్ చేస్తూ మీ ముందరకు వస్తున్నాము. మీరందరూ దీన్ని జయప్రదంగా చేయాలని కోరుతూ పబ్లిక్ అందరూ వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆనందింపజేస్తారని మా క్రికెట్ మన తెలంగాణ స్టార్ క్రికెట్ ఆంధ్ర వారు ఆడేది అని చూసి తప్పకుండా మీకు వినోదం ఉంటుంది. దీంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ తమరు చూస్తారని చెప్పి నేను సెలవు తీసుకున్నాను. మీడియా ప్రతినిధులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఈ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మేము మరవలేము, చాలా ఆనందపడ్డాం. ప్రతి ప్రెస్ మీట్ని ప్రతి దాన్ని చాలా చక్కగా మీడియాలో ప్రెస్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. మా పిఆర్ఓ గారు ప్రవీణ్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీరు ఎంత ఎంకరేజ్ చేశారో దాంతో మేము బూస్ట్ అయి ఇంకా చాలా చక్కగా చక్కటి చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల చెన్నై టీంతో పోస్ట్పోన్ అయింది మాది క్రికెట్ పోస్ట్పోన్. అది జరుగుతుంది మళ్ళీ షార్ట్లో, షార్ట్లీ జరుగుతుంది. ఈలోపు 23rd ఏదైతే మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో తెలంగాణ సినిమా కళాకారులకు ఎవరికి వ్యతిరేకం కాదు, అందరం కలుసుకొని ఉంటాము. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అన్నదమ్ముల్లేగా కలుసుకొని ఉంటామని మేము ఏదైతే స్టార్టింగ్ నుంచి అంటున్నామో దానికి నిదర్శనంగా ఈరోజు తెలుగు స్టార్స్ తెలుగు స్టార్స్తోని ఈ మ్యాచ్ని కండక్ట్ చేస్తున్నాము. వంశీ గారు, మనోజ్ గారు తెలుగు స్టార్ నుంచి పెట్టడం గల ఒకటే కారణం, నవంబర్ లాస్ట్ మంత్ 9th అనుకున్న మ్యాచ్ పోస్ట్పోన్ అనుకున్నాం, ఈరోజు ఈ 23rd చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మ్యాచ్ ఆంధ్ర స్టార్స్ వర్సెస్ తెలంగాణ స్టార్స్, మా తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము మొదటి నుంచి మీకు ఒకటే చెప్తున్నాం, మా తెలంగాణ ప్రజలకు కానీ మా ఆంధ్ర సోదరులకు కానీ మేమిద్దరం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలనే ఈ సోదర భావంతోనే మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ 2 మంత్స్ నుంచి ఈ మ్యాచ్ గురించి చాలా కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పటికే 10 జిల్లాలకు టికెట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అదేవిధంగా నా ఆంధ్రాలో ఉన్న నా మిత్రులకు కూడా ఒక 5,000 టికెట్స్ కూడా మేము నిన్ననే ఆల్రెడీ నాగరాజ్ అన్న గారితో చెప్పి మేము అటు నుంచి కూడా పంపించాము. దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు మేము ఏ స్పాన్సర్షిప్ తీసుకోకుండా టీకానే స్వతహాగా టీకానే ఒక 70 లక్షలు ఖర్చు పెట్టుకుని టీకానే చేస్తుంది. అదేవిధంగా అన్నగారు ఇవాళ అడిగినట్టు మేము సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఇప్పటివరకు ఏ స్పాన్సర్ నుంచి డబ్బులు తీసుకోలే, ఎవరైనా తమకు
వేరే కంపెనీస్ కానీ వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కు మేము ఇవ్వడానికని మీ మీడియా ముఖంగా నేను అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ఈ మ్యాచ్ను 10 జిల్లాల నుంచే కాకుండా నా సోదరులు ఆంధ్ర మిత్రులు కూడా వచ్చి భారీ ఎత్తున ఈ క్రికెట్ను విజయవంతం చేస్తారని మీడియా ముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కళాకారులు, క్రికెట్ అభిమానులు అందరికీ నమస్కారం. గత ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక భారీ కార్యక్రమం చేపట్టి కళాకారుల ఉత్సాహము, వాళ్ళ ఒక ఎదుగుదల, వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేపట్టాలని అన్న నాగరాజు గారు ఆలోచించారు. మరి దానికి క్రికెట్ అయితే వాళ్ళ ఒక మంచి ఊపు వస్తుంది, జనాన్ని కూడా మంచిగా వినోదపరచడంతో పాటు వాళ్లకు ఆహ్లాదం కూడా కలుగుతుంది. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసాల గురించి ఎంతో బరువు బాధ్యతతో అసోసియేషన్ వాళ్ళు చేసిన దానికి ముందుండి నాగరాజు టీకా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంఎస్ నాగరాజు గారికి, జనరల్ సెక్రటరీ సంపత్కి, ట్రెషరర్ నరసింహారెడ్డి గారికి, ఇక్కడ రిజిస్టర్ చేసిన మన బ్రాండ్ అంబాసిడర్ సోనీ చేసా గారికి, ఆంధ్ర స్టార్స్ వైస్ కెప్టెన్ సాంబశివాకి, వంశీకి అండ్ మనోజ్, ఆంధ్ర స్టార్స్ కెప్టెన్ మనోజ్ అండ్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. August 23rd తెలంగాణ స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్ అనే మ్యాచ్ ఫిక్స్ అయింది, కానీ అనుకోని కారణం వల్ల ఆ మ్యాచ్ పోస్ట్పోన్ అయింది. సో ఆ టైంలో మనం చెన్నై హీరోస్తో ఆడిపోయే ఆ మ్యాచ్ కోసం తెలంగాణ స్టార్స్తో ఆంధ్ర స్టార్స్ కూడా కలిసి ప్లే చేయడానికి ఫిక్స్ చేసాము. సో అందువల్ల అప్పుడు నేను కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్గా మనోజ్ చందన్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు సరే అన్ని ప్రిపరేషన్ రెడీ అయిపోయింది, చెన్నై హీరోస్తో లేదు, అది పోస్ట్పోన్ అయింది. ఆ టైంలో మనం ప్లేయర్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి ఈ మ్యాచ్ని మనం ప్లాన్ చేసాము. సో ఇప్పుడు ఈ మ్యాచ్ తెలంగాణ స్టార్స్ వర్సెస్ ఆంధ్ర స్టార్స్. సో తెలంగాణ స్టార్స్ కెప్టెన్గా నేను ఉంటున్నాను, వైస్ కెప్టెన్గా సంపత్, అండ్ అలాగే ఆంధ్ర స్టార్స్కి మనోజ్ నందన్ కెప్టెన్ అండ్ సాంబశివ వైస్ కెప్టెన్. ఈ టీమ్, ఐ మీన్ తెలంగాణ స్టార్స్ కానీ ఆంధ్ర స్టార్స్లో కానీ మనం ఫేస్ వాల్యూని చూడకుండా క్రికెట్ టాలెంట్ ఈ స్టార్స్లో ఎవరు బాగా క్రికెట్ ఆడతారో వాడిని సెలెక్ట్ చేస్తున్నాము. సేమ్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ మన టీం కన్నా ఆంధ్ర స్టార్స్లో ఇప్పుడు వైస్ కెప్టెన్గా ఉన్న సాంబశివ ఒక స్టేట్ ప్లేయర్, వెరీ గుడ్ ప్లేయర్. ఐ మీన్ బౌలింగ్ అయితే 120 మైల్ పర్ అవర్లో బౌల్ చేస్తారు, బ్యాటింగ్ 6 ప్లే చేస్తారు. అండ్ అలాగే మన టీంలో కూడా అప్కమింగ్ స్టార్స్ ఉన్నారు. ఎనీవే ఇవన్నీ మీరు 23rd చూస్తారు. ఇట్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఒక ఐపీఎల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ఆ రేంజ్లో మనం కూడా ప్లాన్ చేస్తున్నాము. మెయిన్లీ క్రికెట్, ఈ స్టార్స్ ఆంధ్ర స్టార్స్ తెలంగాణ స్టార్స్ అంటే క్రికెట్లో స్టార్స్, నాట్ బికాస్ ఆఫ్ సినిమా స్టార్స్. క్రికెట్లోనే వీళ్ళు స్టార్ అయిపోతారు ఆ రోజు. ఎవడు ఆ ప్రాపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్? నేను వంశీ. యాక్చువల్గా ఈ క్రికెట్ మ్యాచ్కి చాలా లాస్ట్ ఎడిషన్ నేనే అనుకోవచ్చేమో, సో నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు టీకా అండి ఫర్ యునో ఆస్కింగ్ మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. నేను బేసిక్గా చాలా యూనో క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటా, ఐమ్ క్రికెట్ ఫ్యాన్. సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ ఆకాష్ గారిని కూడా ఈరోజు కలిసి ఐఎమ్ రియలీ యూనో వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. అండ్ ఫీల్డ్లో కొట్టుకుందాం ఆకాష్, యూనో లిటరల్లీ. అండ్ దిస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే పేరుకి తెలంగాణ స్టార్స్ ఆంధ్ర స్టార్స్ అని అంటూ ఉన్నా సరే యూనో ఒక బ్రదర్లీ ఫీలింగ్ తోటి తెలుగు వాళ్ళు తెలుగు ఆర్టిస్ట్ ఆడుతున్నట్టుగా ఉంటుంది, బట్ విత్ సీరియస్ క్రికెట్ మ్యాచ్, అదైతే ఖచ్చితంగా తెలుస్తుంది. నేను మాలిని అనుకో అండ్ కరెంట్ తీగ లక్ష్మీ రావే మాంటికి మూవీలో యాక్ట్ చేశానండి. ఇప్పుడు ఆంధ్ర స్టార్స్కి నేను వైస్ కెప్టెన్. ఇప్పుడు ఈ టీమ్స్ సెలక్షన్ వచ్చి ఆకాశ్ అన్న చెప్పినట్టు ఆర్టిస్ట్ ప్రతి వాళ్ళు ఆర్టిస్టులు, అట్ ద సేమ్ టైం టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సెలక్షన్ కమిటీ కూడా ఇంచుమించు తెలంగాణ T20 టీమ్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేశారు ఈ టీమ్ని. సో మీరు గ్రౌండ్లో లైక్
ఒక మంచి మ్యాచ్ని చూడగలుగుతారు. అంటే స్టార్ క్రికెట్తో పాటు మీరు ఐపీఎల్కి ఎటువంటి ఎక్కడా తీసిపోకుండా చాలా మంచి మ్యాచ్ని చూడగలుగుతారు. అండ్ ఈ లోపు ఏంటంటే ఒక లీగ్ మ్యాచ్ లాగా తెలంగాణ స్టార్స్ వర్సెస్ ఆంధ్ర స్టార్స్ అని చెప్పి అందరం ఫ్రెండ్లీగా, అంటే కప్ కప్పే కానీ ఫ్రెండ్లీగా మేము అందరం సీరియస్గా ఏమంటారు కోల్డ్ వార్ జరుగుతున్నట్టే జరుగుతుంది మ్యాచ్ కూడా. అండ్ ఆకాష్ అన్న మంచి బ్యాట్స్మెన్ అండ్ ఆల్, వీ హ్యాడ్ సీన్ ద ప్రాక్టీస్ అండ్ ఆల్, విల్ గివ్ ఎ డెఫినెట్ కాంపిటీషన్ ఫర్ యువర్ టీమ్ అండ్ ఆల్ అనుకుంటున్నాము ఆంధ్ర స్టార్స్ అండ్ ఆల్. సో ఈ మ్యాచ్న 23rd యాజ్ యూజువల్గా అదే టైంకి ఎల్బీ స్టేడియంలో జరుగుతుందండి విత్ ఆల్ ద గుడ్ క్రౌడ్ అండ్ ఆల్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద పాజిటివ్ క్రౌడ్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఐ నీడ్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. దీన్ని ఒక కొత్త కప్ని లాంచ్ చేసాము అండ్ డిఫరెంట్ టీమ్స్తో ఇది ఆడి ఈ కప్ మళ్ళీ తెలంగాణ స్టార్స్కే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.